నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రిదం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శగాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్యసన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరానాం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామదేజస్య. ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య. ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సపుత్రగస్య. ఇప్పుడు మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోవాలి. సహకుటుంబస్యాం. ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవంచవలసినది. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిత్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిత్యర్థం సత్సంతాన సౌభాగ్య సిత్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిత్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్త మార్గేన అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద.
లక్ష్మీ వల్లభ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూత ఉరాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మని శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా. సమస్త కళ్యాణ గుణ సంపన్నుడు అశేషమైన భక్త జన వరదుడు ఆశ్రిత జనైక కల్పవృక్షమైనటువంటి వెంకట విభుని యొక్క దివ్య సాన్నిధ్యంలో ఈ రోజున భాద్రపద శుద్ధ చవితి చతుర్థి ప్రపంచమంతా కూడా ఆ పరమాత్మ దివ్య వైభవాన్ని స్మరిస్తూ ప్రకృతిలో ప్రతి క్షణం కూడా పరవశించేటువంటి ఆ ప్రేమతత్వాన్ని దర్శించేటువంటి స్థితి మనకు కలుగుతోంది. ఇప్పుడు విశ్వక్షేణారాధనతో తిరు కళ్యాణం ఆరంభమవుతోంది. గోవింద ృద్ధ్యాస్మహ్యైర్నమసో మద్యా మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనూరాధాన్ హవిషా వర్తయంత సతంజీవేమ శరదస్య వీరా ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు. నిరుపమగన సింధుర నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యోనిస్తులో వెంకటేశ నిజచరణ సమర్త్యాసక్త భక్తౌ గరక్షీ నివసదు హృదయే మే స్వాంగ్రభక్తిన్ విదన్వన్ శుక్లాం వరదనం విట్టం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం చాచేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దైంగృగం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనర్ధన తత్ర శ్రీ మృతజోర్భూతి ధ్రువాణీ ధర్మతిర్మవ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదం నిత్యం ప్రజామి శరణం హరి లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందే మృతశ్యామో మృతయస్తో జనార్దన ఆపదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమాంజహం ప్రాణానాయం జ. ఓం భూః. అద్యమయా పూర్వోక్త ఏమంగళమజయ జన్మిట్ట జామస్యాం సుపదిదౌ అస్కదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదగిలాండకోటి బ్రహ్మాండనాజకస్య శ్రీభూమినీలాసమేత శ్రీ శ్రీనివాదస్వామినః వైవాకోత్సగన్మాంగం శుద్ధిపుణ్యాపాదనం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాభావ్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తథా కలశారాధనం కరిష్యే దారాదత్తమానదేషు సరత్సరత్సు పరిపూరితేషు అభోమి గృహ్ణం ప్రతిపాదగిష్యే గృణోమి దత్తాకుం సుచరకుం సుధర్మ ఇదమాపచ్చమాజపదమాజ్ఞాంతాజ్ఞాంతమాశుభ శుభతమాః పూతాః పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞజాః పాశా విదధాః పురుత్రాః తేభ్యో నయంద్రస్య విదోద విష్ణు రుష్మే దేవ అమంజంతు మరుదస్వస్య ఓం భూ వరుణమావాహజామి ప్రచేతసుమావాహజామి రక్తామృతమావాహజామి యాదస్పతిమావాహజామి వరుణాజనమః ఇదమాసన వరుణాజనమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణ్యం సమర్పయామి వరుణాజనమః పుణ్యపుష్పై స్మూదయామి వరుణాజనమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాజనమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓమాగ్నేజోజస్మాద్వజామహే త్వా విశ్వే చిదాత్మన్మహితో నిజంబో వైరాజంతే సుఖదన్నిదత్తాం ప్రైషామదేశో విబుధానామనాదిః యామే సుస్తాందనిదాం దదాతు. ఓం భో విశ్వక్షేణమావాహజామి శాంతమావాహజామి హరమావాహజామి అమితమావాహజామి నిత్యానపాయణమావాహజామి తద్దక్షిణే సూత్రవదే మావాహజామి వామే జయామావాహజామి విశ్వక్షేణాజనమః ఇదమాసన విశ్వక్షేణాజనమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణ్యం సమర్పయామి విశ్వక్షేణాజనమః పుణ్యపుష్పై పూజయామి విశ్వక్షేణాజనమః శాంతాజనమః హరాజనమః అమితాజనమః విశ్వక్షేణాజనమః పుణ్యపుష్పై పూజయామి గులోభార నివేదయామి
తాంబూలం సమర్పయామి, విశ్వక్షేణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి, సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. భవద్వరణజ్ఞః సుపుణ్యాహం కరోమి కురుష్మ స్వస్తి ప్రోక్షితమస్తు. అస్తు ప్రజాపతి ప్రయతాం ప్రయతాం ప్రజాపతిః శ్యామ్యంతకోరాణశాం యంతమాపానశాం యంత్మాయీతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని, శ్యామ్యంతకోరాణశాం యంతమాపానశాం యంత్మాయీతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని, శ్యామ్యంతకోరాణశాం యంతమాపానశాం యంత్మాయీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవావంతునో యథా విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానతదేపదం సమూఢమస్కపాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదోధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పస్కతే దోవృతాని పస్పతే ఇంద్రసుజుజ్జస్సకా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః దివీమదక్షిణాదతం తద్విప్రాసో విపణ్యమో జాగ్రువాగం సస్క్యమిందదే విష్ణోర్యత్ పరమం పదం ద్రవినోదా ద్రవినుదస్తురస్య ద్రవినోదాసనరస్య ప్రియం సదే ద్రవినోదా వీరవతే మిషన్నో ద్రవినోధారాసదే దీర్ఘమాజు సవిదా పుస్యాదా సవిదా పురస్తా సవిదోద్రాత్తా సవిదా ధరాత్తాద్ సవిదాన సువద సర్వదాదిం సవిదానో రాసదాం. దీర్ఘమాజు భద్రం కర్ణే విష్ణుయామదేవా భద్రం పస్యే మాక్షభర్జద్రాః స్త్రీరంగే సుష్టువాగం తుస్తనోభ్యన్ వ్యుజయమధైతం యదాజు శతమిన్నచరుదాంతి దేవాయత్రాణ సక్రాధర సంతనోరాం పుత్రాసోగిత్ర పితురోపవంతి మానో మధ్యారీ నిషదా యుద్గంతో అతిథిర్జోరతిథిరంతరిక్షం అతిథిర్మాతా సుపితా సుపుత్ర విశ్వే దేవాదితి పంచజన అతిథిర్జాతమతిర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తద్భక్కుర్వేదోపవ్యుషం యథా వై సూర్య ఉదేతి అతనక్షత్రం ఈతి యావత్ తత్ర సూర్యోగచ్చేద్ యత్ర జగణ్యం పుష్కేద్ తావత్ కుర్విత్ కార్యే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ప్రాణనాయమ్యా అస్యాం స్మృతితో శ్రీ శ్రీనివాస స్వామినః వైవాకోత్సకన్మాగం పుణ్యావాజోత్తం భ్రమంతో భ్రమంతో క్రమణే స్మృతి వృద్ధిం భ్రమంతో భ్రమంతో క్రమ రుజ్యత వృద్ధి సమృద్ధి పుణ్యాహం సమృద్ధి ఆ పోజిట్టామజోపస్థానవోర్జేదనాదన మహేరనాయ చక్షుషే యోవస్వదమోర్ధస్తస్కమాదిగతే అనః ఉషదేర్మ మాత్ర తస్మా అరంగమామ వోజసక్షణాయజన్వద ఆపో జనయదాచనః. దివిశ్రయస్వాంతరిక్షేదస్వ పృథివ్యా సంభవ బ్రహ్మవచ్చసమసి బ్రహ్మవచ్చసాయత్వ పవమానస్సు వర్జన పవిత్రేణ విజర్షిణి జప్మో దాసుమునాదుమా పునంతుమా దేవజనా పునంతుమణవోదయ పునంతు విశ్వ ఆయువ జాతవేద పవిత్రవద్ పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదైత్యద్ అగ్నే క్రత్వా కృతోగుమ్రణో ఎత్తే పవిత్రమట్టషి అగ్నే విదతమంతరా బ్రహ్మదేన పునీమహే ఉపాభ్యాన్ దేవ సవిద పవిత్రేణ సవేన చ వైశ్వదేవీ పునదే దేవ్యాగాద్ యస్సే భవ్యే స్తనవ వేదపృష్టా తజాపదంతస్కితమాద్యేషు వజగ్గుస్యాముపదయోరగీనా వైశ్వానరో రశ్మిర్మా పునాదు వాత ప్రాణేనే శిరోమజోపూః ద్యావా పృథివీపై సాపయోభిః ప్రతావరే యజ్ఞయే మా పునీత బృహద్భిస్తవిదస్తృభిః వరిశిష్టైర్దేవమన్మభిః అగ్నే దక్షైః పునాహిమ ఏన దేవా పునత ఏనాపో దివ్యంగసః తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మపణీమహే యః పావమానే రజ్ఞేతి ఋషభిః సంమృతకం రసం సర్వగుం స బోధమస్ఞాతి స్మదితం మాతరిష్మన పావమానీర్యోజ్ఞేతి ఋషభిః సంమృతకం రసం తస్మై తరస్మదే గృహే క్షేరకం తర్పిర్మదోదకం పావమానే స్వస్తయనీ సుతుగాయకృతశ్చ్యుత ఋషభిః సంమృతార్జ బ్రాహ్మణే స్వమృతకం హినం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునదే సదా తేన సహస్రధారేణ పావమాన్య పునంతు ప్రాజాపత్యం పవిత్ర సతోద్యామకం హిరణ్మయ తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మపణీమహే ఇంద్రస్సు నీతే సహమా పునాదు సోమ స్వస్యావరుణ సమీచ్యా యమో రాజా ప్రభినామి పునాదు మా జాతవేదాం మూర్చగంత్యా పునాదు తత్సంయోరావృణీమహే దాతం జగ్జాజ దాతం జగ్జపదయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిరమానుషేభ్యః ఊర్ధ్వంది గాతమేషదం సన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నిఖిల భువనలక్ష్మీ నిత్య లీలాస్పదాభ్యాం కమల విపిన వీధి గర్వసర్వంకచాభ్యాం ప్రణమదభయదాన ప్రౌఢివాఢాధృతాభ్యాం కిమపి వహతు చేతః కృష్ణపాదాంబుజాభ్యాం. అఖండమైన అద్వయమైన అచింత్యమైన అప్రమేయమైన నిత్య యవ్వన స్వభావమైనటువంటి ఆ దేవదేవుని యొక్క స్వరూప ధారణ నిరంతరం ఆ భాగవతులైనటువంటి వారు భగవద్ధ్యాన నిరతులవుతారు. ఆ భగవంతుడి యొక్క విచిత్రమైనటువంటి సృష్టి ఈ చరాచర జగత్తు, దీనిలో ఉన్నటువంటి ఔషధులు వృక్షములు ఇవన్నీ కూడా భగవద్ విలాసాన్ని సూచిస్తాయి. అమ్మ భగవత్ సేవ కోసం అనేక రూపాలని ధరిస్తోంది. అందుకనే ధాన్యలక్ష్మిగా సస్యలక్ష్మిగా సమస్త ప్రాణులకు ఆహారాన్ని సమృద్ధిగా సూచిస్తోంది. ఈ రోజున విఘ్న వినివారక చతుర్థి అని వినాయక చతుర్థి అని చవితి అని ఇలాగ చెప్తూ ఉంటారు. ప్రథమంగా ఆ విఘ్న నివారకుణ్ణి అర్చించాలి. వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి విఘ్న నివారకుడైనటువంటి వాడు విశ్వక్సేనుడు అని కుముదాక్షగణ శ్రేష్ఠ సేనాపత్య ప్రదాయ శ్రీ వెంకటేశాయ నమః అని శ్రీవారి యొక్క అష్టోత్తర నామాలలో ఒక నామం. కుముదాక్షుడు అనేటువంటి పార్షదుడు అంటే సేవకుడు, ఆయన సేవ చేసేటువంటి వానికి విశ్వక్సేనుడు అనే ఒక స్థానాన్ని ఇచ్చాడు అని మనం అందుకనే శ్రీవారి ఆలయంలో ఉత్తర దిక్కున దక్షిణాభిముఖంగా స్వామిని ఈ ఆలయాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు విశ్వక్సేనుల వారు. వరుణ కుమారుడుగా అలాగా అనేకమైనటువంటి గాథలు విశ్వక్సేనుల వారిని గురించి మనకు ఆగమ పురాణాలలో కనిపిస్తాయి. అంటే విశ్వక్సేన ఆరాధన అనేక గణములకు అధిపతి అయినటువంటి వాడు ఈ విశ్వక్సేనుడు అని మనకు వైఖానస భగవత్ శాస్త్రం చెప్తోంది. అటు పిమ్మట ఈ జలము నారాయణ స్వరూపం, ఆపో నారాయణ అని నీటిని ఆ నీటిలో ఆయన సేనిస్తారట. జలసాయి జలస్థమైనటువంటి స్వరూపం కూడా ఆయన. అటు పవిత్రమైన జలాలను గంగాది సర్వతీర్థ జలాలను ఆహ్వానించి ఆరాధించి పవిత్రీకరించారు. అటు పిమ్మట అంకురారోపణ అనేటువంటి కైంకర్యాన్ని నిర్వహించి సమస్తమైనటువంటి దిగ్దేవతలను అగ్నియాది దేవతలను ఆహ్వానించారు. అటు పిమ్మట ఇప్పుడు జగద్రక్షకుడైనటువంటి స్వామిని ఆరాధించడానికి ముందుగా వైవాహిక దీక్ష సమర్పణ రక్షామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తినో మిమీతామశ్వినాపక స్వస్తి దేవ్యతి నర్వణః స్వస్తి భూషా సురోదధాతున స్వస్తి ధ్యావా పృథివీ సుచేతునః
స్వస్తజయ వాయుర్భ ప్రమామహే సోమం స్వస్తి భువనస్సయస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తజయ స్వస్తజ ఆదిత్యాసోపమంత్ర విశ్వే దేవానో అద్యా స్వస్తజయ వైశ్వానరోపదరగ్ని స్వస్తజయ దేవావద్భ్రువ స్వస్తజయ స్వస్తినో రుద్రపార్థమ్మస స్వస్తి మిత్రావరుణ స్వస్తి భద్రేరేవతి స్వస్తి నగేంద్రశ్చాగ్నిష్ట స్వస్తినో అదితే కృతి స్వస్తి పంతామును చురేమ సూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞా దాసంతమేమహి స్వస్తైనంత్రాక్షమరిట్రే మహద్భూతం వాయుసం దేవదానాం సరస్క్రమింద్రమతుమాధు మాధుహేమ అంబోనిజమాన్ స్వస్తజయ ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిష్ట రాష్ట్రం దారయతాన్ ధ్రువ శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద, లోకరక్షక గోవింద గోవింద. ఈ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూప సందర్శనం పెండ్లి కుమారుడుగా ఎలా ఉండాలి, పంచగట్టి చక్కగా బొట్టుని తిలకాన్ని ధరించి పుష్పమాలికలు ధరించి దివ్యాభరణాలు ధరించి పెండ్లి కుమారుడు ఎలా ఉండాలి, అది కూడా ఆయనే చెప్తున్నారు. అలాంటి చతుర్దశ భువనాధీశుడు, 14 లోకాలు ఉన్నాయట, మనం ఉన్న లోకంతో కలిపి భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక, క్రిందగా కొన్ని ఉన్నాయి, అతలము వితలము సుతలము తలాతలము రసాతలము మహాతలము పాతాళము వరకు. ఈ అన్ని లోకాలను కూడా సంరక్షించేటువంటి స్వామి ఈనాడు తనను తాను తగ్గించుకొని పెండ్లి కుమారుడుగా ఈ కార్యస్థానం కారణవైకుంఠం నుంచి కార్యవైకుంఠానికి దిగి వచ్చాడు. అట్టి స్వామికి జయ జయ ధ్వానాలు పలుకుదాం. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప, జయతు జయతు మేఘశ్యామల కోమలాంగ, జయతు జయతు పృథ్వీ భారణ సోముకుంద. కులశేఖరుల వారు అంటారు, దేవకీనందనుడైన దేవదేవునికి జయము జయము, వృష్ణివంశ ప్రదీపుడైన శ్రీకృష్ణ భగవానునికి జయము జయము, నీలమేఘశ్యామలమూర్తి కోమలాంగుడైన కృష్ణయ్యకు జయము జయము, భూభారాన్ని తగ్గించడానికి అవతరించిన ముకుందుడికి జయము అని. ఎందుకయ్యా ఈరోజు శ్రీకృష్ణ భగవానునిగా మనం శ్రీవారిని భావిస్తామంటే, ఈ విఘ్న నివారక చతుర్థికి శ్రీకృష్ణస్వామికి ఒక సంబంధం ఉన్నది. అందుకనే శమంతకోపాఖ్యానం మనం పఠిస్తూ ఉంటాం. కృష్ణ భగవానుడు అంతటి వాడిని కూడా నిందలకు గురి చేశారు సత్రాజిత్తు. ఆ నిందబడ్డప్పుడు ఏం చేయాలి, దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. నేనేమీ తప్పు చేయలేదు, నిజంగా తప్పు చేయకపోతే తప్పు చేయలేదు అని, ఆ నింద సరైనది కాదు అని మనం స్పష్టం చేసుకోవాలి. అది ఆ బాధ్యత మన మీద ఉన్నది. అది దానిని మనకు సందేశంగా ఇచ్చేటువంటి ఆ పెండి కుమారుడు శ్రీకృష్ణస్వామి, ఆయన మధురాతి మధురమైన స్నిగ్ధ దరహాస వదనాన్ని దర్శించినటువంటి వారు ఎవరైనా సరే ఆ ముగ్ధమోహన కోమల శ్యామల స్వరూపుడికి పాదాక్రాంతులు కావలసినదే, సమస్త కళ్యాణ గుణాకరుడు అని ఆ ఇతిహాస పురాణాలన్నీ వేదాది సమస్త గ్రంథాలు చెప్తాయి. అదిగో అట్టి స్వామిని నిరంతరం సేవిస్తోంది అమ్మ శ్రీ మహాలక్ష్మి క్షీరాధి కన్యక. ఆమెకు అర్ఘ్యపాద్యాదులు అర్పించి ఈ లోకాలకు చల్లని చూపులతో సమస్త జనని వందే చైతన్యస్తన్యదాయిని. ఆ శ్రీనివాసుని దయా అనుకంపన ఈ సమస్త జీవుల మీద ప్రసరింపజేసేటువంటి దానివి నీవేనమ్మా, ఆయన హృదయంలో చేరి ఆయన హృదయమే నీ నివాసం, ఎంత గొప్ప స్థితి అని అమ్మను అర్చించి సమస్త మానవ కోటి కాదు కాదు సమస్త జీవకోటి ప్రాణులు
భక్తులందరూ కూడా హాయిగా ఆనందంగా ధర్మబద్ధంగా తమ తమ కర్మ ఫలాలకు అనుగుణమైన స్థితులను అనుభవించేటువంటి అన్నీ కూడా తల్లి అనుగ్రహాన్ని పొందాలి అని సమస్త మానవ జాతికి ప్రాణి కోట్లకు ప్రతినిధిగా అర్తకస్వామి ద్వాదశ ఊర్ధ్వ పుణ్యధారుడై దీక్షావస్త్రాంగృతులై దేవాలయంలో మనం ఎలా ఉండాలి, చక్కగా అలాగా వస్త్రధారణ చేయాలి, నుదుటిన బొట్టు పెట్టుకోవాలి. అప్పుడే భూమి ఆ భూమాతకు ఆనందం కలుగుతోంది. తన నాథుడైన నారాయణుడికి భక్తులు కదా, ఇతనిని మనం అనుగ్రహించాలి అని. అందుకని పరంపరగా వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి నిరంతరం కొన్ని తరాలు గడిచిపోతూ ఉన్నాయి. అయినా సరే ఆ భగవద్ ఆలయంలో నారాయణుని యొక్క దివ్య సాన్నిధ్యంలో ఆ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయనోత్సవ సంవత్సరోత్సవాలు నిరాటంకంగా జరుగుతున్నాయి. భగవంతుని యొక్క దివ్యానుగ్రహం, అలాంటి దివ్యానుగ్రహం మనకు కలిగించడానికి ఇప్పుడు అగ్ని ప్రతిష్ట నిర్వహించబోతూ ఉన్నారు. బ్రహ్మాండ నాయక శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామిన వైవాగోత్సవోపాసనాఖ్యో ఆకార కర్మ కృష్ణే ఏదోన్మింద్రజ్ఞాలయం ప్రోక్ష ఏదోన్మింద్రం స్వాం శుద్ధం శుద్ధే నామ్నా శుద్ధై ఋద్వైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వా మమక్తు ఇంద్రశుద్ధో నాగ శుద్ధ శుద్ధాభి మై దేవహూతి దైవ్యావతారామంత పూర్వేరిట్టాశ్యామతనుపాసుమేరాహ యజమానస్య హంతు శివానస్సంతు పృథివీ తన్నో శాత పృథివీ తోక శాత పూతచ్యతనేన సోమ్యాకృణుద్వగుం రసన హోత విగుంసద తత్స వితుర్వరేణ్యంబర్గో దేవస్య ధీమహి ధియోజోన ప్రచోదయాత్ స్థండిలే భూమివాహజామి రేఖాజా స్కందమావాహజామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష జాత వేదోగ్ని గృహీత్వా జాత వేదోపమనస్య రే దోహిజం చదపరగ్ఞ నిశ్వదే అగ్నిమస్వస్థాత హవ్యకం సమీ కర్పాగణ్యోమజోభూ గృతప్రదేకో గృతజోనిరగ్నే గృతస్తమిజ్యో గృతమస్యాన్నం గృతప్రశస్వా సరితో బ్రువన్ గృతం బ్రువన్ సరిజాజక్తి దేవాన్ ఆదుర్దాగ్నే అభుజాజుషాణో గృతప్రదేకో గృతజోని రేది తత్త విదుర్వరే ణ్యంబర్గో దేవస్య ధీమహి ద్వజోజన ప్రచోదయాద్ అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభ ఓం బ్రహ్మదిజ్ఞానం ప్రథమం పురస్తాత్మసేమదస్రుచో వేణావహ స బుద్ధయాపవాస విష్టా సదత్సజోనిమదస్వ ఓం భో బ్రహ్మాణమావాహజామి ప్రజాపతిమావాహజామి హిరణ్యగర్భమావాహజామి పితామహమావాహజామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమోకం సోమోర్వంతమాచకం సోమో వీరం కర్మణ్యం దాదు సాధన్యం విదత్తకం సుభేయం పితుశ్రవణం యో దాదస్మై ఓం భూ సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమాసనం బ్రహ్మ సోమాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణియం సమర్పయామి బ్రహ్మ సోమాయ నమః పుణ్యపుష్పై పూజయామి బ్రహ్మ సోమాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మ సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మం ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావర్త గిత్వన్నాగస్య పృష్టయజమానోస్తు సప్త ఋషేణాకం సుకృతాం యత్రలోక తత్రే విఘ్నం యజమానం చ దేహి ఓం ప్రోక్ష పాత్రాదాధామమాదాజ పవిత్రే స్తో వైష్ణవ్యేస్తో యజ్ఞే స్తో వాజపోదేస్తో విష్ణో మనసా బోధేస్తో యజ్ఞస్య పావనేస్తః దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యేత్వా పోషాయత్వా స్వాహా దేవేభ్యః ఆదిత్యవ్యంజనమసి పశ్చిమతో విష్ణోస్తో బోధే దక్షిణతో విష్ణోస్తో బోధే ఉత్తరతో విష్ణోస్తో బోధే ప్రాచ్యా విష్ణోస్తో బోధే శ్రుతాసి కృతాసి ధృవాసి తరుణాసి విష్ణుమావాహజామి మహావిష్ణుమావాహజామి సదా విష్ణుమావాహజామి వ్యాపి నారాయణమావాహజామి బ్రహ్మం ప్రణేశ్యామజమానవాచం జచ్చ సోమ ప్రణేశ్యామజమానవాచం జచ్చ ప్రణయజ్ఞం దేవతామృత యత్వన్నాగస్య పృష్టయజమానోస్తు సప్త ఋషీనాగం సుకృతామ్యత్రలోక తత్రేమగ్నం యజమానం చ దేహ ఓం ప్రణయ కోమో జరత్ కుసమో జరత్ సబ్జంతాన్ విష పాత్రాని దేవ యజ్ఞాయి సబ్జంతాన్ విష పాత్రాని దేవ యజ్ఞాయి దక్షిణ పనదౌ బ్రాహ్మేణ తీర్థేన ప్రజాపతిమావాహజామి ఇంద్రమావాహజామి అగ్నిమావాహజామి సోమమావాహజామి అగ్నిమావాహజామి సోమావాహజామి అగ్ని సోమమావాహజామి ప్రజాపతిమావాహజామి బ్రహ్మాణమావాహజామి వసూనావాహజామి
మరుదానావాహయామి రుద్రానావాహయామి అపోపస్పృశ్య శ్రీ విష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినమావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవస్వామావాహయామి ఔపాసరిగ్నమావాహయామి యజ్ఞదేవ విశ్వాన్దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆద్యభాగే ప్రజాపతిర్వమామి ఇంద్రాజిష్టనిర్వమామి అగ్నేజిష్టనిర్వమామి సోమాజిష్టనిర్వమామి అగ్నేజిష్టనిర్వమామి సోమాజిష్టనిర్వమామి అగ్ని సోమాభ్యాకుష్టనిర్వమామి ప్రజాపతే దిష్టనిర్వమామి బ్రహ్మణే దిష్టనిర్వమామి వసుభ్యోజిష్టనిర్వమామి రుద్రేం జ్యోతిష్టనిర్వమామి అవోపస్పృశ్య శ్రీ విష్ణువేజిష్టనిర్వమామి బృహస్పతే దిష్టనిర్వమామి మిత్రాజిష్టనిర్వమామి వృణాజిష్టనిర్వమామి ఆదిత్యేభ్యోజిష్టనిర్వమామి వసుభ్యాకుష్టనిర్వమామి పూష్ణేజిష్టనిర్వమామి కక్షాజిష్టనిర్వమామి కక్షదేవత సోమాజిష్టనిర్వమామి ఔపాజిజ్ఞాజిష్టనిర్వమామి యజ్ఞదేవేభ్యో దేవేభ్యోజిష్టనిర్వమామి సర్వదేవేభ్యోజిష్టనిర్వమామి ఆద్యంత ప్రతిష్టజామి చురంద్ర ప్రతిష్టజామి అగ్నే జ్యోతిరసి సమితి స్వాహ అమృత నమసి వా రుణమసి అంతరితకం రక్ష అంతరితారాతయ ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట ఆరాతయ చక్పతి స్వాపునా తచ్చిత్రేణ పవిత్రేణ వస సూర్యశ్రస్మ విస్వాహ వాక్పతి స్వాపునా తచ్చిత్రేణ పవిత్రేణ వస సూర్యశ్రస్మ విస్వాహ దేవస్వాపుణ తచ్చిత్రేణ పవిత్రేణ వస సూర్యశ్రస్మ విస్వాహ కలసంపూర్ణ సమితో గృహీత్వా మూలాజ్ఞాకృతమనుచిత్వాబ్జర్చ అక్షత ఆద్యా చరుభి ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నృదయే నమః వరుణాయ నమః వాజవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నే నమః జాతవేదసే నమః సహోజసే నమః జరాప్రే నమః విచర్పణే నమః అగ్నిపురుషాయ నమః దితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసుమా బ్రహ్మన్ సోముద్దమా దాస్వా దస్వా సమేత జస్వాహ ఆగార్ ముహూర్తస్ ముహూర్తోస్తు పరిదేయన్ స్పృష్ట్వా వాజుబ్జాదాగ్నేయ అంతం ప్రజాపతికే స్వాహ నైరుత్యాదీశాన అంతం ఇంద్రాయ స్వాహ అగ్నజయ స్వాహ సోమాజ స్వాహ అగ్ని సోమాభ్యాకు స్వాహ ప్రజాపతికే స్వాహ బ్రహ్మణే స్వాహ వసుభ్య స్వాహ మరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపోపస్పృశ్య శ్రీ విష్ణవే స్వాహ బృహస్పతికే స్వాహ మిత్రాజ స్వాహ వరుణాజ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ స్వభ్యాకు స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవ సోమాయ స్వాహ ఔపాజ్ఞాయ స్వాహ అగ్నిదేవేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ సావిత్రాచరణ సావిత్ర గృహీత్వా ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓకం సువస్వాహ ఓం భూర్భవత్సు వస్వాహ అదితేన్వమగ్గుస్తానమదేన్వమగ్గుస్తాహ సరస్వతేన్వమగ్గుస్తాహ దేవత విధ ప్రాసామీ ప్రాణాయామ్యాస్యాం స్మతిదో శ్రీ శ్రీనివాదస్వామినః వైవాకోచకన్మాగ్గమోపాసనాఖ్యో మంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే కాల్మపర్యాసే కర్మపర్యాసే నూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివిష్ణుః హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవత విధప్రసుమ ఓం మతో దేవాంతరో యథా విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాన దేవదం సమోడమస్య భాగం శ్రే స్వాహ త్రేణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోకర్మాణ స్కృతయో ప్రధానమస్పృతే ఇంద్రజసగా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్య దివే వదక్షురాదగ్గుస్వాహ తద్విప్రాసో వన్యవో జాగ్రభాగం తస్కమిందే విష్ణోర్గత్ పరమం పదగ్గుస్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓకం సువస్వాహ ఓం భూర్భువస్సు వస్వాహ అదేన్వమగ్గుస్తానమదేన్వమగ్గుస్తాహ సరస్వతేన్వమగ్గుస్తాహ దేవజ విధ ప్రాసావీహి
పడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టలే మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామ్యేకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకార మహద వ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారదిక్తు శ్రీ వరాహ గౌర్మానంతాష్ట దిగ్దజో ప్రభదిట్టి దానం అతల వితల సుతల తలా తల రసాతల మహాతల పాతాలాఖ్య సప్తలోకానాం మూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజచ్చచేజస్య సహస్రవణా ఫణిమండలమండితే ఐరావత పుండరేక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుండాద్దండోద్దంబితే అమరావతే తేజోవదే సంజమనక్షోవదే సింధుమదే గంధవత్తలకావదే యశోవదే త్వష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేమనిరుజవరుణ వాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాంచలవలయితే లవణేక్షురాసర్పిర్దదిక్షేరశుద్ధోదకాఖ్య సప్తార్ణ పరివృతే జంబూప్లక్సకుచక్రౌంచ సాకశాల్మి పుష్కరాఖ్య సత్వద్వేపద్వీపితే మాహేంద్రమలయమద్రుక్షుదింద్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతకిం పురుష హరీలావృత భద్రాస్వకేతుమాల హిరణ్యకరమణక గురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరహాగకార పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షజోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వ దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్య ప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగత్ద్రష్టు ప్రార్థయజ్జీవనో బ్రహ్మణో ద్వితీయ ప్రార్థే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హణి ద్వితీయాజామే ఏజన్మనిజా ఏదక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది
సమస్త దురదక్షయార్థం దత పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానా మాతృవంశ్యానా సర్వేషాం మిత్రూణాం చ కుంభే పాకలోకి దదామాది ఉపసంగాతః కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య స్థిరే సూర్యమండలపర్యంతం ఆమోద ప్రమోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్షఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం భృగుమరీచత్రకస్య పాదిభిః కోటి చాతుర్లక్ష ప్రణానేన దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త ప్రకారేణ వికరసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాజకస్య అనంత కళ్యాణ గుణగణక గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాజకస్య శ్రీమద్వైగానస భగవస్యాస్త్రోక్త మార్గేణ ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ ప్రవర్తమానస్య పరతత్వ్యూహంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే. ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోక్షాదివసాద్ ఉత్పస్తిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ. ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాని కుటుంబకుటమనిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ. ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాజ భక్తలోక పరిపాలనాజ కిరీటహార కేజూర దివ్యావరణ భూషితాజ దివ్య కౌస్తుభాలంకృతాజ దివ్య పీతాంబరధరాజ దివ్యమాల్యోశోభితాజ ప్రపన్న పారిజాతాజ నిజావతారాజ స్వర్ణగరుడ వాహనారూఢాజ అచింత్యాత్మక నిత్యయవ్వన స్వభావ లావణ్య తేజోరత్నాకరాజ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర గోత్రాజ శ్రవణ నక్షత్రే మకర్రాసో జాతాజ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాజ. ఋగ్యదుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయినే భార్గవత్యోనౌప్నువ అరువవైంద్ర మంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీ సర్వాలంకారవదే సురాంగనా సంసేవిత పాదారవిందా శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసిని ఆనందగుణాత్మికా మూల ప్రకృతి రూపా ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యారాసో జాతా ఇమాం శ్రీదేవీ నాంని కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి. ఋగ్యజుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని కాత్స భావత్సారణై ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీ సర్వాలంకారవదే సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీ అత్యంత సౌందర్యవదీ రేవదీ నక్షత్రే మీనరాసో జాతా కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నాంని కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి. కన్యాం గణక సంపన్నాం గణకాభరణైర్యుతాం దాస్యామిష్టవేతుభ్యం బ్రహ్మలోక చుకేషయేత్ కన్యాం ఫలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతసే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయేత్ పుష్పంబరా సర్వభూత సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. కన్యాదాన ముహూర్తస్య ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభాగుం శుభం. శ్రీ భూరమణ గోవింద గోవింద సనాతన ధర్మ సంరక్షక గోవింద గోవింద శ్రీమద్యాదవ వంశవర్ధి శిని స్మేరానలాంభో భువే రాజన్యంక మహాసురౌఘహరణే రామానుజాయాత్మని
భూభారాతి నివారణాయ జనుషే సీతాంశు వంశ ప్రభో గో గోపాలక వత్స రూపక హరే గోపాలతే మంగళం. సర్వ ప్రపంచానికి సకలైశ్వర్యాలు ప్రసాదించాలి అని సంసిద్ధమైనటువంటి ఆ అమ్మ యొక్క సంకల్పాన్ని నిజం చేయటానిక అన్నట్లుగా ఆ దేవదేవుడు, దేవతా సార్వభౌముడు, పురాణ పురుషుడు సమస్తమైనటువంటి మానవ జాతికి స్త్రీ పురుషాత్మకమైనటువంటిది ఈ సృష్టి సాగటానికి ఈ ఇద్దరూ అవసరమే. అందుకనే మహాభారతము ఒక బండికి రెండు వైపులా ఉండేటువంటి వృషభాల్లాంటివిగా, స్నేహితుల్లాగా అనేక రకాలుగా బోధిస్తాయి. వేదం సాక్షాత్తుగా స్వయంగా సగభాగం ఇద్దరు వేరు వేరుగా కాదు, ఇద్దరు ఒకటే స్వరూపం భార్యాభర్తలు అనేటువంటి దాన్ని చెప్తాను. ఒక యజ్ఞమయమైనటువంటి జీవితాన్ని గడపాలి. అందుకనే ప్రపంచంలో ఏ మతంలో, ఏ ధర్మంలో, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో కూడా లేనటువంటి ఒక విశిష్టత మన భారతదేశంలో ఋషులు మనకు చక్కగా అందించిన అపూర్వమైనటువంటిదే ఈ చతురాశ్రమ వ్యవస్థ. గృహస్థాశ్రమం చాలా గొప్పగా మనువు మనుస్మృతిలో చక్కగా చెప్తాడు, యథా మాతరమాశ్రిత్య. ఒక తల్లి లాంటిది, ఒక బ్రహ్మచారిని ఆదరిస్తోంది, వనప్రస్థుని, సన్యాసిని, అందరికీ కూడా భిక్ష పెడుతోంది, పోషిస్తోంది. ఈ చరాచర ప్రాణులు ప్రతిరోజు కూడా ఆ గృహస్థుని ఆశ్రయించి ఉండేటువంటి జీవజాతం, ఈ బ్రహ్మచారు అందరినీ కూడా పోషించేటువంటి మహద్భాగ్యం గృహస్థుగా ఉన్నది. అందుకనే ప్రతిరోజు కూడా స్వామి వేల మందికి, దాదాపు లక్షల మందికి ఆహారాన్ని కల్పిస్తాడు. అంగాని వేదాశ్చత్వారో మీమాంస న్యాయ విస్తర పురాణం ధర్మశాస్త్రంచ విద్యాహేతాశ్చతుర్దశ అని తాను చెప్పినటువంటి, తాను అనుగ్రహించినటువంటి తన ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి వేద వాన్మయం తానే నాలుగు రూపాలుగా విభాగం చేసి ఆరు వేదాంగాలు, మీమాంస, న్యాయశాస్త్రం, పురాణాలు, ధర్మశాస్త్రాలు, 14 విద్యాస్థానాలు అన్నిటినీ కూడా తాను చక్కగా అధ్యయనం చేశాడు. కృష్ణావతారంలో 64 రోజులలో 64 విద్యలని ఆ మహానుభావులు సాందీపని దగ్గర అధ్యయనం చేసి ఎంతటి వాడైనా గురువు లేకపోతే గుర్తు తెలియదు, గుర్తు తెలియదు అని గుర్తెరిగి మసలమని మానవ జాతికి బోధించాడు. రామావతారంలో కూడా ఆ మహానుభావుడు వశిష్ట విశ్వామిత్రుల దగ్గర చేతులు కట్టుకొని కింకరుణ్ణి నేనన్నారు. మనమేదో చాలా గొప్ప విద్యావంతులమని, ప్రజ్ఞావంతులమని, మేధావులమని మిడిసిపడతాం. పరమాత్మ అవతారాలు ధరించిన గురుస్థానం, ఎవరెవరి స్థానాలు వారికి చక్కగా ఇచ్చి గౌరవించి కృష్ణులుగా ఉంటే ఆ మహర్ష్యాదులు, రేపే మనకు ఆ ఋషి పంచమి అంటారు, రేపటి రోజున ఆ ఋషులని, సప్త ఋషులను పూజించాలి. భార్యాభర్తలు, కుమారులు, అందరి కుటుంబం అంతా ఆ ఋషులని మనం స్మరిస్తే ఋషి రుణాన్ని తీర్చుకోవాలి అని అంటారు. ఋషుల రుణాన్ని తీర్చుకోవాలి మనం, మన పితృదేవతల రుణాన్ని తీర్చుకోవాలి, పితృరుణమన్నారు. మనం ఎదగటానికి అనేక మంది సహకరిస్తారు కాబట్టి ఈ భూత రుణం తీర్చుకోవాలి. ఇంకా అనేక మంది మనల్ని చక్కగా ఒక ఉత్తముడుగా తీర్చిదిద్దుతారు,
వారిని కూడా అనురుణము అన్నారు. భూతరుణం మన చుట్టూతా ఉండేటువంటి పశుపక్ష్యాదులు, గోమాతకు ప్రతిరోజు గ్రాసం గడ్డి ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి. ఇస్తే కొన్ని పాపాలు దోషాలు అన్నీ పోతాయని ఆ గంగడోలు నిమిరితేనే చాలు, కొన్ని రోగాలు పోతాయి, పాపాలు పోతాయని. ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి, ఎలాగ చేయాలి, ఒక నిర్దిష్టమైన టైం టేబుల్ ఇచ్చాడు ఆయన. కనుక అలాంటి ఆ పరమాత్మ ఈనాడు తాను కూడా ప్రతిరోజు, అందుకనే ఆయనకు అర్ఘ్యం పాద్యం ఆచమనీయం అంటే మొహం కడుక్కోవటం, పళ్ళుదోముకోవటం, ఇలాగా ప్రతి పనిని కూడా సమంత్రకంగా మంత్రపూర్వకంగా చేయాలట. అది భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తే. అందుకనే మాకేవీ రావు కదా, మాకేవీ తెలియదు అంటే గోవిందేతి సదా స్నానం, గోవింద అని స్మరిస్తారట. ఆ గోవిందుని దివ్య పాదాల నుంచి ప్రభవించిన గంగని స్మరిస్తే సకల దోషాలు పోతాయి. అలాగనే గోవింద అని ఆహారం తీసుకుంటే జీర్ణమై చక్కగా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఆహారం తీసుకున్నా, స్నానాదులు చేసినా, సకల అవస్థలలో కూడా సర్వకాల సర్వావస్థలలో ఆ భగవంతుని చింతన ఉండాలి. అమ్మ మనకు అదే చూపిస్తోంది. సర్వకాల సర్వావస్థలలో ఆయనని అనుగమించి తన హృదయంలో ఆ ప్రతిరూపాన్ని నిలుపుకుంటోంది, దాచుకుంటోంది. తాను ఆయన హృదయంలో ఉంటోంది. ఆయన హృదయంలో తాను ఉండటమే కాదు, తన హృదయంలో ఆయన పాదాలను నిరంతరం ధ్యానిస్తోంది. అంటే భక్తుడు, భాగవతుడైన వాడు కూడా అలాగ భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించాలి, సేవించాలి, కీర్తించాలి. ఆ నిరంతర భగవత్ చింతన స్థితి చేత వాడు ఉత్తమమైన స్థితి పొందుతాడు. అదే ఈ కళ్యాణోత్సవంలో విశేషం. లౌకికంగా ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం చేసుకొని వివాహ వ్యవస్థలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు ఆ ధర్మస్వరూపాన్ని అధ్యయనం చేసి తాను ఆచరించడానికి తగినటువంటి యోగ్యత ఎప్పుడు కలుగుతోంది, పురుషుడికి కానీ స్త్రీకి కానీ అంటే వివాహంతోనే కలుగుతోంది. అట్టి వివాహాన్ని ఎలాగా సాంగ అధ్యయన వేత్త అయినటువంటి వానికి గొప్ప జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానము ఆనందమే మన అసలు స్వరూపమని గుర్తించేటువంటి విధంగా జీవితం అంటే ఒక యజ్ఞమయం కావాలట. అందుకనే గృహస్థాశ్రమం ఒక యజ్ఞమయం అన్నారు. మానవ జీవితమే దాన్ని సార్థకం చేసుకోమని అమ్మలిద్దరు మనకు బోధిస్తుంటే, అదిగో స్వామి మాంగళ్య త్రికరణ శుద్ధిగా మాంగళ్య ధారణ. అందుకనే 3 మనకు అక్కడ కనిపిస్తాయి, మనస్సు, వాక్కు, ఆలోచన, ఇవన్నీ కూడా త్రికరణముగా మనం సేవించాలి భగవంతుని. అదిగో మాంగళ్య ధారణ. గోవిందరక్షణ హేతవే కండే బద్నాగే సంజీవ సరదాం సదా శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమకుం రాజానమసృజతాం తంత్రజో వేదా అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీం మాంగళ్యం దంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బద్నాని సుభగే సంజీవ సరధాం సదా భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధార ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభకం శుభం.
స్వాన్ దేవస్ హేడో బజాచ జ్యేష్ఠా యజష్టోమన్య తమస్సోచ జాణో స్వాన్ ద్వేషాగుంసే పరమద్యస్మ స్వాహ సత్వన్నో అగ్నే వమోపబోధేనే దృష్టోబ్జస్యా వచోబ్జష్టౌ అవజక్ష్మణో విరేహిముడుకం సుభజోనయే దుస్వాహ త్వమగ్నే యాసన్ యాసన్ గిద అజాసన్ హజమో షయజానో దేహవేషిత గుస్వాహ చిత్తంజస్వాహ చిత్తిశ్చస్వాహ ఆకోదంజస్వాహ ఆకోదిశ్చస్వాహ విజ్ఞాతంజస్వాహ విజ్ఞానంజస్వాహ మనస్సస్వాహ చక్రేశస్వాహ పూర్ణమాదస్వాహ ఓంభూస్వాహ ఓంభువస్వాహ భోగం సువస్వాహ ఓంభూర్భువస్వస్వాహ అదదేన్వ మగ్గుస్థానమదేన్వ మగ్గుస్థా సరస్వదేన్వ మగ్గుస్థా దేవదవిద ప్రాసామీ ప్రణానాయమ్యా అస్యాం స్మదిదౌ శ్రీ శ్రీనివాదస్వామినః వైవాగోత్సకర్మాంగం ఉపాసనాఖ్యౌ లాజహోమం కరిష్యేది తేన మన్యస్వానుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవత విద ప్రసువ ఇమాల్లాజానమిత్యభిగార్య ఇమాం లాజానావపామి సమర్థికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరణుపంజతాం యన్నాతృవబ్రోదయజ్ఞౌ లాజానావపంథే దీర్ఘాయురస్సు మే పతిరేదంతాం జ్ఞాతజో మమ స్వాహ ఇమాం లాజానావపామి సమర్థికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరణుపంజతాం యన్నాతృపబ్రోతోజ్ఞౌ లాజానావపంథే దీర్ఘాయురస్సు మే పతిరేదంతాం జ్ఞాతజో మమ స్వాహ ఇమాం లాజానావపామి సమర్థికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరణుమంజతాం యన్నాతృపబ్రోతోజ్ఞౌ లాజానావపంథే దీర్ఘాజరస్తు మే పదిరే దంతా జ్ఞాతజో మమ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓగం సువస్వాహ ఓం భూర్భువస్సువస్వాహ అదదేన్వ మగ్గుస్థానవదేన్వ మగ్గుస్నాహ సరస్వదేన్వ మగ్గుస్నాహ దేవత విధ ప్రాసామీ ప్రాణానాయ్య అస్యాం స్మృతిదౌ శ్రీ శ్రీనివాదస్వామినః వైవాగోత్సకర్మాంగమోపాసనాఖ్యో సర్వదోష ప్రాశ్చిత్తార్థం అతో దేవాదివక్షం హోష్యే అదితేన మన్యస్మాన్ మదేన మన్యస్మాన్ సరస్వదేన మన్యస్మాన్ దేవత విద ప్రసుభావం మతో దేవాబంధురాయ దా విట్ర విదక్రమే పృథివ్యా సప్తధామమి స్వాహ ఇదం విట్ర విదక్రమే త్రేధానత దేవదం సమో నమస్య భాగం శ్రే స్వాహ త్రేణి పదా విచక్రమే విట్ర గోపాదాభ్య తదో ధర్మాన్ని దారయన్ స్వాహ విష్ణా కర్మాణి పుస్కదే దో వృధాని పుస్పదే ఇంద్రజుజ్జసకా స్వాహ తద్విష్ణో పరమం పుదగం సదా పశ్యంత చోరయ దివే వదక్షురాతి తగ్గు స్వాహ తద్విప్రాసో విపంచమో జాగ్రువాగం సస్యమిందదే విష్ణోర్గత్ పరమం పదగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓగం శుభ స్వాహ ఓం భూర్భువ శుభ స్వాహ అదిదేన్వ మగ్గుస్థాన మదేన్వ మగ్గుస్థాహ సరస్వదేన్వ మగ్గుస్థాహ దేవత విధ ప్రాసామీ ప్రాణానాయమ్యాస్యాం స్వదిదౌ శ్రీ శ్రీనివాద స్వామినః వైవాగోత్సకర్మాంగ ఉపాసనాఖ్యో ఉపరిట్టాదంత హోమం కృష్కే అదిదేన మన్యస్మాన మదేన మన్యస్మ సరస్వదేన మన్యస్మా దేవత విధ ప్రసుమ ఇదశ్చక్రమణోత్తరీనిషం విద్వాన్యో నమహాకరం అగ్నిస్తట్టకట్ విద్వాన్ సర్వగ్గు సుగతం కరోతు స్వాహ అగ్నయే సుష్టహృతావతీనాం కామానాగం సుమదత్రే స్వాహ అగ్నయే స్వాహ అగ్నే నాదాయ స్వాహ అగ్నేనపతయే స్వాహ ప్రజాపతయే స్వాహ బ్రహ్మణే స్వాహ విశ్వేభ్యో దేవేభ్యో స్వాహ సర్వాభ్యో దేవతాభ్యో స్వాహ సర్వత్రైవాదిట్టకం సర్వత్రైవానాదిట్టం దైవతమముష్మై స్వాహ అగ్నయే సుష్టకృతయ స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహ యన్మ ఆత్మాభూత్ అగ్నిస్తత్ పునరాగా జాతమే దామచరుణి స్వాహ పునరగ్ని చక్షురాపురేంద్రౌరాస్పతి పునర్మే త్వమాయి మా చక్రాదిత్యమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వచన నిష్టేభ్య స్వాహ వేజృత్యై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరాజ్యై స్వాహ దైవీభ్య స్వాహ తనూభ్య స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఏదోష్యేంది సేమహి స్వాహ సమిదసే తేజోసే తేజోమయదే స్వాహ యమస్య దేవృత్యోర్భోభాగి స్వాహ సోమస్య దేమ చిత్తం మే భాగి స్వాహ వాజోర్దిమహే ప్రాణన్మే భాగి స్వాహ బ్రహ్మణోదిమహి బుద్ధిం మే భాగి స్వాహ సప్తదయ అగ్నే సమిద సప్త జిప్వా సప్త ఋషయ సప్తనామ ప్రయాణి సప్తహోత్రాత్మాజంత సప్తజోని రాత్మణ స్వా కృతేన స్వాహ అగ్నిర్భుక్త గుస్వాహ వేదర్భుక్త గుస్వా దౌర్భుక్త గుస్వాహ పృథ్వీముక్త గుస్వాగ్నిర్జీర్ణం వేదిర్జీర్ణం జౌర్జీర్ణం పృథివే జీర్ణం ఓషధాప్తాప్తీర్ణ గుస్వాహ
తదాన విద్మా అనుడ్డభృతేన పూర్ణమాహుతంజోమి మనస ప్రజాపతనే స్వాహ ఆద్యశేషం ఇంద్రాజహోమి స్వాహ అగ్నిసృప్తో వేణుసృప్తో దోస్యుప్తో వృజయసృప్తో బ్రహ్మాజ్ఞాసృప్యంతా అదదేన్వమగ్గుస్తానమదేన్వమగ్గుస్తా సరస్వతేన్వమగ్గుస్తా దేవసవిధ ప్రాసామీ ఆవాకి దేవదాసం దాస్తాం దృష్టాభజాం క్షమణార్థం క్షేమాయ పురరాగమనాయ చ పవిత్రమజ పవిత్రమే భోజాస్వాహ సర్వసర్వమే భోజాస్వాహ అక్షితమక్షిత్ఞేంజుహోమి అక్షితమామే శ్రేష్టాం ప్రాచ్యాం దక్షిణాజా ముదరాజా ముదీచా ముద్ధ్వాజా మధురాజా మార్జయంతాం పశ్చిమద పరదిమపనయ సర్వాన్ ప్రసమోహ్య గ్రంథిం విసృజ్య విప్రోక్ష ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతామృట్టిమేర స్వాహ శుద్ధ్యంతాందే వసదనకం శుద్ధ్యంతాందే వసదనం భూతిస్మాతేర్లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిరమారుతజోర్భూతి ఆదిత్య సోమో నమః త్రయాజుషం జమదగ్నే కశ్యపశ్చత్రయాజుషం యద్దేవానాం త్రయాజుషం తన్మే అస్తు త్రయాజుషం దీర్ఘాయుత్వాజ బలాజ సదాజ సదంతవర్తక్షేత్రయాజుషం మా బోధిష్టామజోపుపస్థానవోర్జే దదాతన మహేరణాజ చక్షుషే యోవస్య వదమోరసస్తస్య బాధకతే అనః ఉషదేరివ మాతర తస్మా అరంగమాజన్వద ఆపోజనగదాజన మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కృదాసనాత్ క్రందు మజాతేవాశేషాను హోమ కర్మాన్యమానమై తాను చేశాను చేసేనా శ్రీకృష్ణ స్ఫణం మదంకాయన మాచా మనసైంద్రియమ బుద్ధాత్మనావా ప్రకృతే సమావాత్ కరోమి యద్దశకరం పరస్మై శ్రీమన్నారాయణాయ సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునర్పాద్యర్ఘ్యం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః యదాశుకమదాస్తాన్ ప్రతిష్టాభిజాం క్షమణార్థం క్షేమాయ పునరాగమనాయ చ అగ్నిపురుషాయ నమః గుణోపహార నివేదయామి ఆద్యోపహారం సమర్పయామి తత్స బ్రహ్మార్పితమస్తు సర్వం శ్రీభూమినీలా సమేత శ్రీ శ్రీనివాసార్పితమస్తు. అంటే అగ్నిని చక్కగా పూర్ణాహుతితో పరమపురుషుడైన పూర్ణపురుషుడైన స్వామి యొక్క దివ్య ఆ స్వరూపాన్ని మనకు దర్శింపజేస్తూ అర్చక స్వామి ఆ అగ్ని ఫలాన్ని అమూర్తయజనము ఆ ఫలాన్ని ఆ సమూర్తయజనమని స్వామివారికే సమర్పణ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ గోదాపిరాట్టి గానం చేసినటువంటి స్వామి యొక్క దివ్య విశేషాలు
నిరంతరం మనం ఏది భావిస్తామో అదే కలగంటాం. అందుకని భక్తులు ఎప్పుడు కూడా భగవద్భావనతో ఉంటారు. ఆ గోదాపిరాట్టి కూడా అట్టి మహామహిమోపేతమైనటువంటి దివ్య కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి స్వామిని ధ్యానించింది అని ఆ విశేషాలను మనం వీక్షించాం. పరమాత్మ అవతారమే అందుకోయే వచ్చింది. విష్ణు పురాణంలో శరీర గ్రహణం వ్యాపిన్ ధర్మత్రాణాయ కేవలం అన్నారు. దానికి వ్యాఖ్యానం చేశారు విష్ణుదిత్తులు అని. అంటే ఆయన కాదు, ఎంగల్ ఆల్వాన్ అంటారు ఆయన, రామానుజుల వారి సమకాలకులు. కేవల మిథ్యయా ధర్మత్రాణాయేతి అని ఏతావన్మాత్రంగా చెప్పడం జరుగుతుంది. అయితే వ్యాపిన్ అనంటే అంతా జగత్ శరీరుడుగై వ్యాపించి ఉన్నావు అని. జగద్రూపంలో ఉంటే మరి ఇక్కడేమిటయ్యా ప్రత్యేకం అంటే, ధర్మరక్షణ కోసం మేము దర్శించేట్లుగా నీవు రావాలి అని ఆర్తి పొందినటువంటి భక్తులు దర్శించి ఆనందించేట్లుగా ఒక చల్లని అందమైనటువంటి ఆ దివ్య రూపాన్ని దర్శిస్తే ఎవరికి నమస్కరించాలనిపించదు. రెండు చేతులు జోడించి ఆ పరమాత్మ యొక్క దివ్య సందర్శనతో పులకించిపోతారు భక్తులు. ధర్మరక్షణ కోసమే వచ్చారట. స్వామి, నీ దివ్యాయుధాలు నీకు, ఆకారం నీకోసం కాదు, ఆయుధాలు నీకోసం కాదు, పరమపదం నీకోసం కాదు, స్వరూప రూప గుణ దివ్యాయుధ స్థానాలు కలిగిన వాడవై, పురుషాకారాన్ని కలిగిన వాడవై, భక్తుల ఆనందం కోసమే ప్రకాశిస్తున్నావు, ధర్మ రక్షణ కోసమే ఆయా రూపాలు పరిగ్రహిస్తున్నావు అని పెద్దలు చక్కగా చెప్పడం జరుగుతోంది. అదిగో ఆ భక్తులంతా కూడా అమ్మలిద్దరూ అయ్యవారి చెంత చేరితే రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ తాళం వేస్తూ గోవిందా గోవిందా అని స్మరించడం జరుగుతోంది. ధర్మరక్షణ కోసం వచ్చారు. అందుకనే ధర్మ సంస్థాపనార్థాయ అంటే భగవద్ అవతారాన్ని క్షీణస్య వైదిక ధర్మస్య మదారాధన రూపస్య ఆరాధ్య స్వరూప ప్రదర్శనైన స్థాపనాయచ అని ఆ రామానుజాచార్యుల స్వామిని ఆరాధించడానికి తగినటువంటి దర్శనాన్ని దర్శింపజేయడం ద్వారా స్థాపించడం. ఇలాగా ఈ అనేక అర్థాలతో చెప్పడం జరుగుతోంది. అట్టి ధర్మరక్షకుడైన స్వామికి అక్షతారోపణం జరుగుతోంది. వేడుకుందాం వెంకటపతిని, గోవిందా గోవిందా. ఆ తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షిద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు. పిడిగిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు మగని కంటే
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి.